అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మన శ్రీపురం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వరాలయం దగ్గర పక్కనే రాజశెట్టి కింద కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు, వాళ్ళ పక్కన సూట్ కేసులు, బ్యాగులు ఉన్నట్లు, అది గంజాయికి సంబంధించిన వాళ్ళు ఏమోనని అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మేట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమీడియట్గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారిని, వారి సిబ్బందిని రమ్మని కోరితే వారు స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చారు. అదేవిధంగా విఆర్ఓస్ తీసుకుని వచ్చారు. ఎస్ఐ గారు అందరు కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ 4 సూట్ కేసులు, 4 బ్యాగులు ఉన్నాయి. అక్కడ 3 ఆడవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, ఒక 3 ఉన్నారు, అందులో 2 ఆడవాళ్ళు, ఒక మగవాడు, ఒక చిన్న బేబీ 2 ఇయర్స్ ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది. వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళని వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ నుంచి అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేసులు గంజాయి. అది విజయవాడ రైల్వే ఎస్పి రాహుల్ దేవ్ సింగ్ సార్ ఉత్తర్వుల మేరకు రాబోయే ఎన్నికలు కొరకు కరువుగా గంజా అండ్ క్యాష్, గోల్డ్, లిక్కర్ ఏదైనా ఎక్కువ ఐటమ్స్తో వచ్చేది ఇల్లీగల్గా వచ్చేవి తరువుగా చెక్ చేయమని మా రాహుల్ దేవ్ సింగ్ సార్ ఆధ్వర్యంలో బిఎస్ఆర్పి బి మోహన్ రావు పర్యవేక్షణలో నా యొక్క ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ తరువుగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వేస్లో కూడా అంటే బోగుల్లో కూడా చెక్ చేస్తున్నాం. ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్ ఈరోజు నేను మా సిబ్బంది ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ చెక్ చేయగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 సౌత్ ఎండ్లో ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. వాళ్ళు క్యాచ్ చేసి అడగ్గా తడబడుతూ ఉండగా మాకు డౌట్ రావడం వలన మీరు ఈ బ్యాగులతో ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా బాగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒడిశా నుంచి మేము ఇలా సో అండ్ సో గంజాయి తీసుకొని వచ్చి బెంగళూరు వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటామని వాళ్ళు తెలియవచ్చాయి. దానివల్ల వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేయగా 4 బ్యాగులు, 21 ప్యాకెట్స్ ఉన్నాయి, సుమారు 42 కేజెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.